నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, నమస్తే సార్. రామ్ ప్రసాద్ గారు, నమస్తే. విష్ణు గారు, రామ్ ప్రసాద్ గారు, ఒక ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు రిటర్న్స్ రిటర్న్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో ఆ రిటర్న్స్లో సరైన రిటర్న్ ఏది అని మనం అర్థం చేసుకోవాలి. రిటర్న్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యాన్యువల్ రిటర్న్స్, తర్వాత అబ్సల్యూట్ రిటర్న్స్ అని మాట్లాడుకుంటుంటారు కదా, సో అసలు ఏది సరైన రిటర్న్గా మనం కన్సిడర్ చేసుకోవాలి అంటారు? రిటర్న్స్లో అందరూ క్యాజువల్గా మాట్లాడే రిటర్న్ వచ్చేసి, అసలు మీకు ఎంత వచ్చింది అంటే ఏం చెప్తారు, అరే నేను ప్లాట్ కొన్నాను 10 లక్షలకి, 40 లక్షలు అయిపోయిందిరా అంటారు ఆయన. అంటే 30 లక్షలు లాభం, 30 లక్షలు లాభం వచ్చింది. నా పెళ్ళికి గోల్డ్ నేను 2000కి కొన్నాను రా, 6000 అయిపోయింది అంటారు. అంటే 3 రెట్లు పెరిగిపోయింది. ఇది రిటర్న్ అనుకుంటున్నారు, ఇది రాంగ్ రిటర్న్. ఇదంతా ఏంటంటే టైంతో సంబంధం లేకుండా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి, నా పెళ్ళి నుంచి ఈ రోజు వరకు వచ్చిన రిటర్న్ని ఇంత వచ్చేసిందని చెప్పేస్తే దాన్ని అబ్సల్యూట్ రిటర్న్ అంటారు. అబ్సల్యూట్ రిటర్న్ టైం అనేది అంత సంబంధం లేకుండా మీ పెట్టుబడి మీద మీకు వచ్చిన రిటర్న్, అది 2 ఏళ్ళలో వచ్చిందా, 10 ఏళ్ళలో వచ్చిందా, 20 ఏళ్ళు వచ్చిన సంబంధం లేదు, దాన్ని అబ్సల్యూట్ రిటర్న్ అంటారు. అది మోస్ట్ మిస్లీడింగ్ రిటర్న్. టైంతో సంబంధం లేకుండా వచ్చే రిటర్న్స్ని అబ్సల్యూట్ రిటర్న్ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు పెట్టారు, 2 లక్షలు అయింది, సో 100% వచ్చింది. కానీ ఎన్ని ఇయర్స్లో అయింది అనేది కదా క్వశ్చన్. అది 2 ఏళ్ళలో అయిందా, 5 ఏళ్ళలో అయిందా, అది కదా. ఇప్పుడు చిట్టిలో పైసలు కట్టారు, ఈయన కట్టింది 3 లక్షలు, ఈయనకు వచ్చింది 3 లక్షలు 60 వేలు, సో ఈయన ఏమంటారు, 60 వేలు లాభం వచ్చిందిరా, 20% వచ్చింది అంటున్నాడు. ఎస్, అబ్సల్యూట్గా అయితే 20% వచ్చింది. బట్ నువ్వు ఎన్ని నెలల పాటు కట్టావు, దానికి వచ్చిన వడ్డీ కదా నువ్వు వేసుకోవాల్సింది. సో అబ్సల్యూట్ అనేది మిస్లీడింగ్. అబ్సల్యూట్ని ఎలా మెజర్ చేస్తారంటే సింపుల్ ఫార్ములా, మీరు పెట్టిందంతా వచ్చిందంతా తెలిసినప్పుడు వచ్చింది అంటే చివరి విలువ, 100 పెట్టారు 200 అయింది, 200 మైనస్ మీరు పెట్టిన 100 డివైడెడ్ బై మీరు పెట్టిన అమౌంట్ ఇంటూ 100 కొట్టేస్తారు. సో సూపర్ సార్, 100% వచ్చేసింది అంటారు. అది రాంగ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి, అందరు కనెక్ట్ అవ్వాలి కదా, అర్థం అవ్వాలని చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర 2 బైక్స్ ఉన్నాయి, ఒక బైక్లో 10 లీటర్స్ పెట్రోల్ కొట్టిస్తే 200 కిలోమీటర్లు తిరగలిగారు, సూపర్ కదా. రెండో బైక్లో 5 లీటర్ల పెట్రోల్ కొట్టించారు, ఇది 125 కిలోమీటర్లు తిరగలిగారు. ఇప్పుడు రెండింటిలో ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తున్న బైకు, ఏది మంచి బైకు, రెండింటిలో ఎక్కువ మైలేజ్ ఏది ఇచ్చింది? 10 లీటర్లు కొట్టిస్తే 200 ఇచ్చింది ఎక్కువ మైలేజ్ ఇచ్చిందా, 5 లీటర్లు కొట్టిస్తే 125 కిలోమీటర్లు ఇచ్చింది ఎక్కువ మైలేజ్ ఇచ్చిందా? సెకండ్ బైక్ కదా. ఎందుకంటే మీరు 5 లీటర్లు కొట్టిస్తే 125 వచ్చింది, అదే దీంట్లో 10 లీటర్లు కొట్టిస్తే 250 వచ్చేది, 250, అది 10 లీటర్ 200 ఇచ్చింది. కాబట్టి సెకండ్ బైక్ ఈజ్ ది బెస్ట్ బైక్. అంటే మీరు ఎలా కనిపెట్టగలిగారు, మీరు పర్ లీటర్ ఎంత ఇస్తుందో తెలుసుకోవాలి. ఇది లీటర్కి 25 కిలోమీటర్లు ఇచ్చింది, అది లీటర్కి 20 ఇచ్చింది, కాబట్టి లీటర్కి 25 ఇచ్చింది మంచి వెహికల్, బైకో కారో, మళ్ళీ బైక్ 20 ఎలా అంటారేమో, ఓకే బైకో కారో, మీకు పర్ లీటర్ ఏది ఎక్కువ ఇస్తే అది బెటరు. సిమిలర్లీ మీకు పర్ ఇయర్ ఏది ఎక్కువ రిటర్న్ ఇస్తే అది బెటరు. యాన్యువల్గా చూడాలి కదా. ఇప్పుడు బైక్కి పర్ లీటర్ చూసినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ని యాన్యువల్గా చూడాలి, మనం అలా చూడట్లేదు. ఇప్పుడు మనం ఏప్రిల్ ఈరోజు డేటు 29. ఇప్పుడు ఒక వ్యక్తికి 2012 ఏప్రిల్ 29 పెళ్ళైంది అనుకోండి, ఆయన పెళ్ళై 10 ఏళ్ళు కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, నా పెళ్ళికి నేను గోల్డ్ 3000కి కొన్నాను అంటాడు. ఇంచుమించుగా 2012 బంగారం 3000 ఉంది, 2900 అలా ఉంది 2012 ఏప్రిల్లో. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను 3000కి ఉంటే 5200 అయిపోయింది, చూసావా ఎంత పెరిగిందో బంగారం అన్నాడు. ఏమన్నా అర్థం ఉందా, నీకు 10 ఇయర్స్లో ఎంత పెరిగింది, డబుల్ అయితే అవ్వలేదు, డబుల్ అయితే 6000 అవ్వాలి, అట్లీస్ట్ 5800 అవ్వాలి, అది అవ్వలేదు. అసలు మనం ఒక లెక్క వేసాం రూల్ ఆఫ్ 72 అని, దాని ప్రకారం 10 ఇయర్స్లో డబుల్ అయితే 7% వచ్చినట్టు. ఇప్పుడు ఇది డబుల్ అవ్వలేదు కదా, అంటే 7 కన్నా తక్కువ వచ్చింది, హార్డ్లీ ఒక 6% వచ్చింది ఆయనకి, ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ సమానము, 6% వచ్చింది, అది కదా రిటర్న్. ఇప్పుడు ఈయనేమో 2012 నా పెళ్ళికి నేను బంగారం 3000కి కొన్నానని చెప్తున్నాడు. ఈయన అదృష్టం మనం వీళ్ళ అమ్మగారు వస్తాడే కామని చెప్తారు, నాన్న మా పెళ్ళికి అయితే 400 కొన్నవరా నాన్న అంటారు. ఆమె పెళ్ళై 30 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు 32 ఏళ్ళు అవుతుంది, మరి 400 కొంటే నేను నాకు 50 వేలు అయిపోయింది అంటే ఆమె అది మీనింగ్ ఉందా దానికి? ఇప్పుడు ప్లాట్ కొన్న ప్రతి వ్యక్తి ఏమంటాడు, అరే మేము 15 లక్షలు కొన్నాంరా 50 లక్షలు అయిపోయింది అన్నాడు. నిజమే, అది అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, పర్సంటేజ్ ఎంత, 10 ఏళ్ళు పట్టిందా, 15 ఏళ్ళు పట్టిందా, 20 ఏళ్ళు పట్టిందా? ఎస్, అది చెప్పేది మీకు యాన్యువల్ రిటర్న్. ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారు, ఇది మై నా క్లోజ్ ఫ్రెండ్, ఓకే అతను ఇప్పుడు ఇండియాలో లేరు, ఓకే ఆన్ జాబ్ వెళ్ళిపోయారు, ఆయన విషయం మీద వెళ్ళిపోయి వేరే కంట్రీలో పనిచేస్తున్నారు. ఆయన వెళ్తున్నప్పుడు ఒక ప్లాట్ కొన్నారు,
18,000 గజాన్ని కొన్నాడు ఆయన ఆ రోజు. ఈరోజు అది 45,000 గజం అయిపోయింది. ఆయన కొనింది ఎప్పుడో కాదు, 2017లోనే కొన్నాడు. సో అక్కడి నుంచి ఇక్కడికి గట్టిగా అంటే 15 నుంచి 5 ఏళ్ల క్రమంలో ఆయన పెట్టిన 18,000 కాస్త 42,000 అయింది, డబుల్ కన్నా ఎక్కువైంది. ఓకే, అంటే అతనికి వచ్చిన రిటర్న్ 5 ఇయర్స్లో రియల్ ఎస్టేట్లో 15% వచ్చింది యాన్యువల్లో. 15% కాబట్టి ఆయన ఏమంటున్నాడు, అరే నేను పెట్టింది చూసావు ఎంత అయిపోయింది అన్నాడు నా ఫ్రెండ్ కనుక. అరే నువ్వు ఆ టైంలో పెట్టిన మ్యూచువల్ ఫండ్ ఏదైనా చూసావు ఎంత అయిందో. ఇది వానికి అంటే లాస్ట్ 5 ఇయర్స్ ఇది స్టాండర్డ్ కాదు వస్తుందని చెప్పట్లేదు, మనం ఇచ్చిన స్కీమ్స్ 26% సిఏజీఆర్ చూపిస్తున్నాయి. వేరీ 26 వేరీస్ 15. నువ్వేమో నేను 50 లక్షలు పెడితే 20 అయిపోయింది అంటున్నావు, ఇక్కడేమో 100,000 పెడితే ఏమైందిరా 3 లక్షలు అయింది కదా అంటున్నాడు. ఎందుకు అబ్సల్యూట్ టర్మ్స్లో చూస్తున్నాడు. సో యాన్యువల్ టర్మ్స్లో చూడాలి. దేన్నైనా సరే మీకు సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది అనేది క్వశ్చన్ అండి. మీకు 10 ఏళ్ళు ఎంత అయింది, నేను పొలం 100,000 కొంటే 3 కోట్లు అయింది, ఎప్పుడు కొన్నావు, ఇయర్లీ ఎంత వచ్చింది, ఇయర్లీ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి చాలా ఫార్ములాస్ ఉంటాయి, ఎక్సెల్లో సింపుల్గా కొట్టేసుకోవచ్చు. ఐఆర్ఆర్స్, సిఏజీఆర్, ఎక్స్ఐఆర్ఆర్, ఎస్ఐపిలు అయితే ఎక్స్ఐఆర్ఆర్ ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అలా ఉంటాయి. సో ఆల్ యూ నీడ్ టు నో ఈస్ మీకు సంవత్సరానికి ఎంత వచ్చింది. మీరందరూ అబ్సల్యూట్ చూసేసి ఈ సూపర్ సూపర్ అంటున్నారు, అబ్సల్యూట్ చూడొద్దు, యాన్యువల్ రిటర్న్ రేట్ ఆఫ్ పర్సెంట్ పెరిగింది ఇది చూసుకోవాలి, చూసుకొని అప్పుడు ఆ రిటర్న్ మీకు ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి. మళ్ళా ఆ సంవత్సర కాలంలో వచ్చింది కూడా మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేసేది అయ్యండి. అదే ఇన్ఫ్లేషన్ ఒక 6 ఉంటే అది అట్లీస్ట్ ఒక 12-15 వచ్చి ఉండాలి. అట్లీస్ట్ ముందు ఆ 6 అయితే ఇవ్వాలి, 6 అయితే ఇవ్వాలి, 6 మీద ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉందనుకోండి, లేదు మీకు ఒక ఆఫర్ ఇస్తున్నారు విష్ణు గారు, ఒకసారి 1 క్రోర్ ఇవ్వనా మీకు, లేదంటే 10 ఏళ్ల పాటు సంవత్సరానికి 12 లక్షలు ఇవ్వనా, ఆప్షన్ మీదంటే అమ్మ ఒకసారి ఇస్తే కష్టం అండి అంత డబ్బులు, సంవత్సరానికి 12 ఇవ్వమంటాడు. ఓకే, కానీ ఆ సంవత్సరానికి 12 లక్షకి రిటర్న్స్ ఎంత పర్సంటేజ్ చూసుకుంటే మీరు హార్డ్లీ 3-4% ఈజ్ వాట్ ఈజ్ కమిటింగ్. అది ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ కదా. ఓకే, ఇన్ఫ్లేషన్ ఎంత, రిటర్న్ ఎంత, ఆ రిటర్న్ యాన్యువల్ రిటర్న్ చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మనం యాన్యువల్లీ కదా అన్నప్పుడు మరి రిటర్న్ కూడా యాన్యువల్లీ తెలవాలి కదా. తెలిసినప్పుడు దాంట్లో రియల్ రిటర్న్ ఎంత, రియల్ రిటర్న్ ఈజ్ రిటర్న్ మైనస్ ఇన్ఫ్లేషన్. మనం వేసిన నోట్ లెక్కలు అయితే ఇన్ఫ్లేషన్ 7 వస్తుంది, మీకు వచ్చిన రిటర్న్ 6 6 - 7 ఈజ్ -1, అంటే -1% వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని 20 ఏళ్ల పాటు కాంపౌండింగ్లో -1% మీరు చేద్దామని ప్లాన్ చేశారు, కమిటెడ్ అయిపోయారు, గట్టిగా చేసుకోవచ్చు. రైట్. యాన్యువల్ రిటర్నే రైట్ రిటర్న్, అబ్సల్యూట్ రిటర్న్ రైట్ రిటర్న్ కాదు. సో అబ్సల్యూట్కి కాలంతో పని లేదు, అది 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టచ్చు. మీరు పెట్టింది ఎంత ఉన్నది ఎంత అది రిటర్న్ అంటే అది అబ్సల్యూట్. సంవత్సరానికి ఎంత ఇచ్చింది సరాసరిగా అది యాన్యువల్ రిటర్న్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు. ఈ రిటర్న్స్లో యాన్యువల్ రిటర్న్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా అబ్సల్యూట్ రిటర్న్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి, థ్యాంక్స్ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.